నమస్తే అండి కోసుకుమరి. పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసి వాలంటీర్ వ్యవస్థను ఒకటి తీసుకొచ్చి, నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఒక వ్యవస్థ ఎప్పుడైనా అంటే రాజ్యాంగ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది పెద్దలు మనకి అన్ని ఆలోచించి చేసినటువంటి వ్యవస్థ. మరి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఆ నిధుల్ని దారిమళించేసి వాలంటీర్ అనేటువంటి ఒక విధానం తీసుకొచ్చి పార్టీ కోసం పని చేయించుకుంటూ ప్రజల కోసం అనేటువంటి విధంగా, మరి కొంత ప్రజలకు చేస్తే చేయొచ్చు కాక, కానీ వాళ్ళని పార్టీ కోసం వినియోగించుకుంటారని చెప్పడానికి ఎలక్షన్స్ టైంలో వాళ్ళని బెదిరించి మరి రిజైన్ చేయించినటువంటి పరిస్థితులు మన అందరికీ తెలుసు. ఇదే అంతకంటే పెద్ద నిదర్శనంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ప్లస్ అది కూడా కాకుండా వాళ్ళకి ప్రజల డబ్బుని జీతాలుగా కాకపోతే గౌరవేతనం అని చెప్తారు ఇచ్చి, ప్రజల డబ్బునే ఉపయోగించి పార్టీ కోసం పనిచేయించుకునేటువంటి ఒక ఎంటైర్ స్టోరీ ప్రజలకు నచ్చలేదు, పక్కన నెట్టేశారు. కానీ గ్రామీణ పంచాయతీ శాఖ డిపార్ట్మెంట్లని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత విపరీతంగా వాటిని పరిగెత్తిస్తున్నారని చెప్పడంలో ఇటువంటి అసెక్ట్ లేదు. ఒక కొత్త ఒరవడికి ఒక కొత్త విధి విధానాలను తీసుకొస్తూ మొత్తం గ్రామీణ లెవెల్లో ఎట్లయినా సరే గ్రామాలని డెవలప్ చేయాలి, మరి దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే అనేటువంటి గాంధీ గారి సిద్ధాంతాన్ని అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు, అది చివరికి ప్రపంచ స్థాయి వరల్డ్ రికార్డ్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా తెలుసు. మరి సభలు, గ్రామ సభలు నిర్వహించినటువంటి పరిస్థితి అప్పుడు. అలాగే ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకి, ఆయన చేసేటువంటి పని విధానాలకి ఏమైపోయిందంటే నిధులు అనేవి చాలా కొరత అయిపోయింది. ఎక్కడ కూడా నిధులు లేవనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి మొదటి రోజు చెప్పారు. కానీ ఇప్పుడైతే మాత్రం ఉన్నాయి, నిధులు వస్తాయని చెప్పేసి ఆయన చెప్పారు. ఇప్పుడైతే మాత్రం నిధులు వస్తున్నాయి. మరి కేంద్రం అయితే మాత్రం 989 కోట్లు అయితే మాత్రం మరి రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే టోటల్గా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటిదాకా డబ్బు ఆటంకమైంది. ఇక డబ్బు ఆటంకం లేదు, ఇక ఆయన ఏ ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నాడో ఆ ప్రణాళికలన్నీ కూడా ఇంకా ఆచరణలో పెట్టడమే తర్వాత భాగం. అంటే రాబోయేటువంటి రోజుల్లో చాలా అద్భుతాలు చూడబోతున్నారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలామంది సోషల్ మీడియా వేదిక తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మరేమైనా